ना पेर अनमल वंशकृष्ण ने आदिवासी मेधावल वेदिक जी आंध्र राष्ट्र एरुकुल अस्तित्व कोसम मनगोड़ कोसम आत्मगौरव कोसम विजयवाड़ केन्द्र निरसन दीक्षा की इकड़ मरी राव स्टूवटपुर जी स्टूवटपुर वक्षरशात देश उंटे केरल राष्ट्रम विद्याशातम अला स्टूवटपुर वात अक्षरशात स्टूवटपुर केवल दक्षिण भारत देश नेर साम्राज्य नेर राजधान चूपस्तू स्टूवटपुर गत 40 संवत्सराल कितमी टाइगर नागेश्वरराव इतिहास का सिनेमा आ स्थानिक स्टूवटपुर मनोभावाल प्रजल मनोभाव देबतीस्त आंध्र राष्ट्र में 10 लक्षल मंदिर एरुकल जाति ओक आत्मगौरवा मनोभाव देबतीस विधा तीस्ट सिदो टाइगर नागेश्वरराव सिनेमा निषेधी कोरतू स्टूवटपुर प्रजलू ఎరుకల సామాజిక వర్గ మేదావులు ఇక్కడికి వచ్చేసి నిరసన దీక్షం చేపడుతున్నారు. మేము ఈ సినిమా తీసేటువంటి యాజమాన్యానికి ఒకటే చెప్తా ఉన్నాం. అయ్యా, భారతదేశంలో వేల సంవత్సరాలుగా అంచివేతకు దోపిడికి వివక్ష గురైనటువంటి అనేక సామాజిక పరిస్థితులు నేపథ్యం ఉన్నటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద సినిమాలు తీయకుండా కేవలం మీ ఆర్థిక వనరు కోసం హైలైట్ గా కావాలనే ఉద్దేశంతో ఈ భారతదేశంలోనే కురువంశంగా ఉద్భవించబడి సింధు నాగరికతలో తన యొక్క కంటూ ప్రత్యేకతమైన స్థానాన్ని సంపాదించుకొని కౌరవ పాండవులకు సంబంధించిన వంశం ఏదైతే ఉందో కురువంశం 1837 లో మొట్టమొదట మరి జనాభా లెక్కల సేకరణ జరిగింది. జనాభా లెక్కల సేకరణ జరిగిన సందర్భంలో వీరు గుంపులు గుంపులుగా సమూహాలుగా ఉండేవాళ్ళు. మీరు ఎవరు అని అన్నప్పుడు మేము కురువంశం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మీ వృత్తి ఏందంటే మేము గతి తర్కాన ఆధారంగా భవిష్యత్తు ఎరుక చేసే తత్వవేత్తల మేధావులము జ్ఞానులము మేము ఎరుకల వాళ్ళం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మీ ఎరుకలు అనేది ఏ విధంగా పేరు వచ్చిందంటే కాకతీయుల సామ్రాజ్యంలో ఆ రాజరిక వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ వ్యవస్థ లాంటి నాడు ఆనాటి రాజరిక వ్యవస్థలో లేవు. మేము గూఢచారులుగా పనిచేస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ మేము సోదమ్మ సోది గద్దమ్మ గద్ద అని చెప్పి గద్ద చెప్పుకుంటూ గద్ద అంటే రాజ్యాధికారం గురించి రాజరిక వ్యవస్థ గురించి రాజు గురించి పరిపాలన వ్యవస్థ గురించి మరి చెప్తామని చెప్తూ సోదమ్మ సోది అంటే నీ సమస్యకు పరిష్కారం శోధించి నీ సమస్యకు పరిష్కారం చెప్తామనే ఉద్దేశంతోటి శోధిగా చిత్రీకరించి చరిత్రలో ఎంతో గొప్పవాళ్ళగా కీర్తించబడి ఎరుకల సానులుగా రాజ్యాలు పరిపాలించినటువంటి సామంత రాజులుగా కాకతీయుల రాజ్యంలో వెళ్ళినటువంటి కురువంశానికి సంబంధించి వాళ్ళను కేవలము వీళ్ళను నేరస్తులుగా చూడబడుతూ ఎంతో చరిత్ర కలిగి ఔన్నత్యం కలిగినటువంటి జాతిని ఒక దొంగలుగా చిత్రీకరించి ముద్ర వేయటాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, రాగాల రాహుల్ అనే వ్యక్తి ఈ ప్రపంచానికి దిక్చూసిగా ఇదే ఎరుకల సామాజిక వర్గం నుంచి మరి ప్రపంచవ్యాప్తంగా వెయిట్ లిఫ్టర్గా ఉన్నటువంటి వారి మీద ఎందుకు సినిమాలు తీయట్లేదని చెప్పేసి మేము ఈ ఏదైతే స్టూవటపురం టైగర్ నాగేశ్వరరావు యాజమాన్యం ఉందో వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఒక గురుదక్షిణ ఇచ్చేసి గురువు విద్య నేర్పకుండా కానీ తన విగ్రహాన్ని పెట్టుకునేసి ద్రోణాచార్యుడిని బొమ్మను చేసుకొని విద్య స్వతహాగా విద్య నేర్చుకున్నటువంటి చరిత్రలో ఇతిహాసాల్లో ఏకలవుడి సినిమాలను గొప్పగా ఎందుకు చిత్రీకరించడం లేదు? అదే 100కు అక్షరాస్యత శాతం కలిగి ఉంటే స్టూవటపురం గ్రామాన్ని మరి ఎందుకు ఈ యొక్క గొప్పగా చిత్రాలు ఎందుకు తీయలేకపోతున్నారు? కేవలము వారి యొక్క ఇళ్లలో ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అలాగే ప్రముఖ మరి ఉద్యోగులు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళను కూడా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మరి ఎరుకలనే పేరు పెట్టి మరి దక్షిణ భారతదేశానికి నేర సామ్రాజ్యంగా స్టూవటపురాన్ని చిత్రీకరిస్తూ వెరుకల వారిని దొంగలుగా చిత్రీకరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఏదైతే ఉందో నిషేధించేదాకా మేము రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అది స్టూవర్ట్పురం గ్రామం. మా గ్రామాన్ని నేర రాజధానిగా చెబుతూ తీస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాని పూర్తిగా నిలిపివేయాలన్నటువంటి ఆశతో ఈ యొక్క నిరసన దీక్షని మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సినిమాలో నేరస్తులుగా దక్షిణ భారతదేశానికి ఒక రాజధాని స్టూవర్ట్పురం అని,
ఏదో స్టార్ట్ వాసులను చూస్తేనే చీకటి కూడా భయపడిపోద్దంట ఎక్కడన్నా ఉండండి ఇది చీకటి భయపడిపోద్దా మనుషుల్ని చూసి టైగర్ జోన్ అంటే మనుషులు మేము ఉండం అక్కడ మేము జీవించమా మరి ఇలాంటి పదజాలాలు ఏ కమ్యూనిటీనైనా మాట్లాడగలుగుతారా వీళ్ళు మా ఎదుకుల జాతని తక్కువ కమ్యూనిటీ అని చిన్న కమ్యూనిటీ అని స్టువర్ట్ భవన్ అలుసని చెప్పాను కదా మాట్లాడి ఈ విధంగా సినిమాలను తీయటం ఎంతవరకు న్యాయం అండి అసలు ఆ సినిమాని నిలిపేయమని చెప్పాను మేము మాట్లాడుతున్నాం చాలా కాలం నుంచి ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి పోరాటం చేస్తున్నాం దానికి స్పందించి ఆపేయాలి ఆ సినిమాని అంతేగాని ఆ సినిమాని తీయటం మంచి పద్ధతి కాదు నా గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉద్యోగస్తులు 100% ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు రైతాంగం ఉంది ప్లస్ మా గ్రామం ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉన్నటువంటి గ్రామం ఒక 20 ఒక గ్రామంలో ఒక 20 చర్చిలు ఉన్న గ్రామం ఏదైనా ఉందంటే మాదే ఎందుకంటే ఆ విధమైనటువంటి ఆధ్యాత్మికంగా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడిపి కొనసాగిస్తున్న మమ్మల్ని ఈ విధంగా రోడ్డు పాలు చేసింది ఈ యొక్క టైగర్ నాయస్తో సినిమా మేము ఈ రోడ్డు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది ఏ రోజన్నా ఉందా మా జీవితంలో ఇలాంటి పరిస్థితి మాకు రాలా ఈ యొక్క సినిమా వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చి ప్రతి ఒక్కరిని అడుక్కోవడం జరుగుతుంది సినిమా ఆపండి 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 అని మా మొద ఆలకించేవారికి మా న్యాయ పోరాటాన్ని మేము కొనసాగిస్తాము అసలు మేము ఇప్పుడు అందరూ బతుకుతున్నారు ఎవరన్నా పుట్టుకతో నేరస్తులుగా బతుకుతారండి పుట్టేవాళ్ళు నేరస్తులుగానే ఎవడన్నా పుడతారా పుట్టిన తర్వాత ఎవడన్నా తప్పులు చేస్తే జరిగి ఉండొచ్చు కానీ మమ్మల్ని ఆ విధంగా చూపిస్తున్నారు అది ఎంతవరకు న్యాయం అండి కాబట్టి ఇది న్యాయం కాదు మా భావితరాలు ఇప్పుడున్న మా పిల్లలు అవమానం పొందుతున్నారు ఈ సినిమా వచ్చిన కాడ నుంచి అంతకుముందు ఎప్పుడో గత 40 సంవత్సరాల క్రితం చరిత్రనే మళ్ళా మీరు పునరావృతం చేసి మళ్ళా మీరు దొంగల గ్రామం స్టువర్త అంటే మంచి పద్ధతి కాదు న్యాయం కూడా కాదు మీకు కాబట్టి తక్షణమే ఈ సినిమాని నిలిపివేయాలి గ్రామస్తులు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పోతే ఇది ఆపే వరకు మేము పోరాటం కొనసాగిస్తాము